మనం పోలీస్ ట్రైనింగ్ వచ్చావా, మంటలు చేయడానికి వచ్చావా? రే, ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకొచ్చిన మాట నరికేస్తాను చదవాలరా. నరికేస్తావా? వాళ్ళని నరికేసే చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా, ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా. ఒరే సూర్యబాబు, నీకు దండ పెడతాను, నేను దానికట్టం ఏంటరా? నోటితో నువ్వే కదా అన్నా. ఒరే తాగితే తొమ్మి అంటావురా, అంటే మాత్రం చేసేస్తావా? ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం, ఎందుకు తెలుసు కదరా. కరెక్ట్ అనుకో, నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది, ఇక నువ్వు చంపలేదంటే నమ్ముతాడరా. పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్. లక్కీగా మనం రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మన వివరాలు ఎవరికి తెలియవు. నీ బతుకమే మనల్ని కాపాడిందిరా, మళ్ళీ నచ్చేసారా రమణ? అవునరా, జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. జేసే, మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు? ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదరా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. భాష భాష ప్రధానం, భాష తొక్క. దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తాం. తాగబోతే ఏమిటి స్వామి, వద్దొద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలు అవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి. వాళ్ళు మనుషులు కాదు, అన్యాయంగా చంపేశారు. ఎవరు వాళ్ళే సార్? ఆ నలుగురే. నలుగురా? వాళ్ళ బర్త్ నంబర్స్? వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్. రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేశారు. సిసి వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు. క్లోజా? ఏ అటెన్షన్ తీసుకురండి. వాళ్ళతో పాటు వీడు మందుకు వచ్చాడు సార్. ఎవరు వాళ్ళు? ఎవరు సార్ ఆ నలుగురు? ఎవర్రా? వాళ్ళ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్స్? యా. నువ్వెవరా సినిమా యాక్టర్రా ఫ్యాన్స్ అంటానికి? చెప్పెవరో? అమ్మతో నాకు తెలుసు సార్. తెలీదా? తెలుసు సార్. తెలియకుండా మంది కొట్టారన్న వాళ్ళతో? నేను మంద అయినా వీడి చెప్పినా సార్. వీడి అంటావరా? చెప్పెవరో? ఎవరో చెప్పు. అమ్మతో నాకు తెలుసు సార్. తెలీదా? తెలియదు సార్. ఏయ్ చిత్రేశంద్ర వెండి. అయ్యా బాబాయ్, పోలీసు పోలీసే కదా, మళ్ళీ పోలీసులు ఉంటారు. మనుషులు పోలీస్ స్టేషన్కి ఎదవ. మీ పేర్లు అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకం? మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూలు. మన ఎవరో ఎవరో నీ అబ్బా కొంపించడం అడిగాడు. అకాడమిక్ ట్రైనింగ్ వచ్చిన అసలు చెప్పించాయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. ఐ నో యూ మస్ట్ బి టైర్డ్ నౌ. మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లోనే వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్ Welcome to AP Police Academy Batch 2004. Thank you, sir. Meerantha ikkadiki enduku vacharo telusu anukuntanu. Lailalo chudaniki. Very good. Manchi charge of humor undi mee daggara. Particular ga nee daggara. Ilanti jokulu evaru unte ippude eseyandi. Endukante kaasepatlo mee mogudu ostadu. Aayana mundu itupadi jokulu esthe mimmalni kaakulu kalchindi kalchestadu. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి? రింగ్ టోన్ సార్. రింగ్ టోన్? ఏ పాట? వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్. వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్? ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా? తెలీదు సార్. అయితే తెలుసుకో, ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు. ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్. గో, టేక్ ద గన్ అండ్ రన్. 3 నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు, ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు. ఈ 3 నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు. మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు. దిస్ ఇస్ మై అకాడమీ.
ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి, అవి చాలా భయంకరంగా ఉంటాయి. వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించుకోండి. వాడు కళ్ళు వాడు ఎవరని చూస్తే కదా డేంజర్ మనిషిలో కనపడుతున్నాడు. అవునరా, అప్పు సొప్పు చేసి మన ఊర్లో బతికెట్టం బెటర్, వెళ్ళిపోతారా? బయటకు వెళ్తే బొక్కలు వేసేస్తారు, ఆ బాధలు ఇక్కడే పడదాం, వచ్చేస్తాడు అండి. సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారన్నమాట. ఐ లైక్ ఇట్. యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో. భిక్ష ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు. గెట్ రెడీ బాయ్స్, ఐ విల్ సీ యూ టుమారో. అదేంటయ్యా, ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతులారా పాడు చేస్తున్నారు? నానా బాధలు పడి అన్ని టెస్టులు బాగా చేయండి, వెనక్కి వెళ్ళిపోవడానికా? సరే మీ కర్మ, ఇక్కడ రూల్స్ చెబుతా వినండి. తెల్లవారుజామున 5 గంటలకల్లా సైరన్ మోగుతుంది, వెంటనే లేవాలి. మరి ఎప్పుడు పడుకోవాలి చెప్తా? అది కూడా చెప్తా. 6 గంటలకి ప్రేయర్ ఉంటుంది, 7 గంటలకి టిఫిన్ పెడతారు. ఏం పెడతారు? ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటున్నావు ఏంటి? ఒక ఇడ్లీ పెట్టి 1/2 గ్లాస్ పాలు ఇస్తారు. లంచ్లో ఏం పెడతారండి? ఒక కప్పు రైసు పప్పు. కప్పు అంటే 1/2 కప్పు సైజులో ఉంటుంది అనుకోకండి, టీ కప్పులో సగం ఉంటుంది. లంచ్ అవగానే రెస్టా అండి. 1:30 నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు. 4 గంటలకు పేరేడు, 5 గంటల నుంచి 6 గంటల దాకా గేమ్స్, 8 గంటలకు డిన్నరు, 9 గంటలకు రోల్ కాలు. ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లో తీసుకెళ్ళి వదిలేస్తాం, రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా. దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం. అయినా పోలీసు వాళ్ళకి అడవిలో పనేంటి సార్? అన్నలు ఉండేది అక్కడే. ఇవన్నీ సార్ అన్నలు మమ్మల్ని నిజమైన పోలీసులు అనుకుని మా మీద ఏదైనా అగైత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మరి పోలీసు ఉద్యోగం అంటే ఏమనుకున్నారు? అప్పుడు ఏమైంది, ఇంకా చాలా ఉంది. అదిగో ఒక వికెట్ పడింది. అసలు పేరు వీరభద్రం. ఎన్ను చేసింది? నాకు రావట్లేదు సార్. నాకు రావట్లే సార్. ఐ నో హౌ టు టీచ్ యూ. ఐ హావ్ 1 వెరీ గుడ్ టెక్నిక్ ఫర్ యూ. మరి చిన్నపిల్లలు పెట్టినట్టు పెడుతున్నారు. చిన్నపిల్లల అన్నప్రాసన రోజే అంత తిన్నానంట, ఏంట్రా ఇది? ఏంటిది చూడరా, మళ్ళీ ఉందిరా, ఏ నవాబుదో బిల్డింగ్ అది. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే, తినా. మనం ఒకసారి అక్కడికి వెళ్ళాలి రా. రాత్రులు వద్దురా, పగలు వెళ్దాం. మా టీవీ న్యూస్ కు స్వాగతం. నిన్న ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల వెనుక విశాఖపట్నానికి చెందిన 4 యువకుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. తాగిన మైకంలో వారు ఈ దారుణానికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు హత్య గురైన ప్రసాద్ రావు కుమార్తె శ్రావణి మరిన్ని వివరాలు తెలియజేశారు. ఈ 4 యువకుల గురించి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారని దక్షిణ మండలి డీసీపీ భరత్ చెప్పారు. ఆ 4 కురాళ్ళు హత్యలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదలం. ఆ 4 న్యాయాలు నాకు దొరికితే బాంబెట్టి లేపేస్తా. బాబు నీది కడప? అవును అనుకున్నానులే. ఏమయ్యా మీరు కూడా ఆ ట్రైన్ కేగా వచ్చింది? కంపెనీస్ ఆ 4 మీరేనా ఏంటి? బలవంతంగా రావడం చాలా కష్టమరా బాబు, బెగిలి దిగిపోయినాయి. వాళ్ళేదో సరదాగా విషయం మాత్రం చాలా సీరియస్ రా. ఆ 4 మనమే అని తెలిస్తే అసలు మనం అదే ట్రైన్కి వచ్చినట్టు వాడికి ఎలా తెలుసు రా? నేనే చెప్పేవాడు. వెంకీ మనం ఎప్పుడు వచ్చాం? నిన్న. మొన్న. ఇగో వెంకీ నువ్వేమన్నా అనుకో, ఈ మధ్య నీకు సరిగ్గా బుర్ర పని చేయట్లే. ఇప్పుడే కరెక్ట్ గా పని చేస్తుంది. ఎంట్రీ బుక్ లో మనం రోజు ముందు వచ్చినట్టు డేట్ మారిస్తే మనం బయటపడిపోవచ్చు. అసలు నిన్నెలా పొగడాలో నాకు అర్థం కాదురా. అభినందన సభలకి ఇది సమయం కాదు సూర్యబాబు. ముందు పని చూడాలి. పని చూడాలంటే ఎంట్రీ బుక్ ఆ యోగ గార్డ్ రూమ్ లో ఉంది. అంటే పులిపోన్ లో మాసం విసిరి వెనక్కి తెచ్చుకోవడం అన్నమాట. తప్పదు బుజ్జి, రిస్క్ తీసుకోవాలి. పదండి సౌండ్ చేయకండి రా. తలపేసేయండి, తలపేసేయండి. సూర్యబాబు మీరు అటు.
సూర్యబాబు దొరికిందిరా. ఏదిరా ఎక్కడ? ఎన్నిసార్లు చెప్పాను రా నీకు నన్ను ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి కలవద్దని. దెన్ వై డిడ్ యు కమ్ హియర్? పని పూర్తయిన తర్వాత మీరే ఫోన్ చేస్తానారు. చేయలేదు, అందుకే వచ్చాను. షట్ అప్ ఇడియట్. పని ఎక్కడ పూర్తయింది? నేను నీకు చెప్పింది తండ్రి కూతుర్ని చంపమని. వేరే అమ్మాయిని ఎందుకు నేను చంపావు? లోక్ సార్, మీరు నాకు చెప్పింది SN5253 బర్త్ లో వాడిని చంపమని. నేను వాళ్ళ పీకల కోసం. సరిగ్గా చూసుకోవద్దా? ఎలా చూసుకుంటాను? మీరేమైనా వాళ్ళ ఫోటోలు ఇచ్చారా? ఓకే, ఇప్పుడు ఇస్తున్నా. ఇది ఆ అమ్మాయి ఫోటో. అడ్రస్ లక్డీ కపూల్, అరుణ అపార్ట్మెంట్స్, ఫ్లాట్ నంబర్ 418. 418. నౌ గోన్ కిల్ హర్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. ఇఫ్ యు మిస్ దిస్ టైమ్, ఐ విల్ నాట్ మిస్ యు. రిమెంబర్. ఆ న్యూస్ మీరు రేపు పేపర్లో చూడండి. పోలీసు ఉద్యోగానికి కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయ స్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? ఏ పేరు? సూర్యబాబు అండి. సరే సరే, పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డర్ నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూర్యబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ, 1 2 3. ఆగండి, సిగ్గు లేదు. మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వు ఎవడివి? ఈ పోలీసుని మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్న వేసిన ఇల్లు. ఇక ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కానీ రా. స్కీమ్ మొత్తం గుర్తుంది నీకు? గుర్తుంది సార్. రెడీ, 1 2 3. స్టాప్ దేర్. అండర్ సెక్షన్ 136 ఆఫ్ ఐపీసీ స్టీలింగ్ ఆఫ్ ఎ టేప్ రికార్డర్ ఇస్ ఎ క్రైమ్ అండ్ యు కెన్ బి పనిష్డ్ అప్ టు 3 మంత్స్ ఆఫ్ ప్రిజన్ ఆర్ ఫైన్ అప్ టు 5000 రూపాయలు. నువ్వు ఏదో సూలు మొత్తం చెప్పిన దాకా ఉంటాడండి. ఎప్పుడు పారిపోతాడు. ఈ సెక్షన్ బుక్స్లు తెస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక దాని పో పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్. నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళిరా. ఏం స్వామి, నువ్వున్న కరెక్ట్ గా చేస్తావా, వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1. అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ. టేప్ రికార్డర్ ఎప్పుడు పెట్టుకోండి. కొట్టగా నువ్వు చేసింది ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత కాదు. వద్దు, ఇంకే కుదిస్తే స్పాయిల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏం కొట్టాడు నాయన. ఇదయ్యా చూశారుగా. చూశాను సార్, మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్ అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తారా సార్? అంతేగా.